చక్కగా అనిపించింది మంచి ఫీలింగ్ని కలిగేసింది నాట్యం నాకు అర్థమైంది నాట్యం అంటే ఒక కథని చాలా అందంగా దృశ్య రూపంలో చూపెట్టడం అంతే జనరల్గా నాట్యం అనగానే అందరికి అందరికీ ఏమనిపిస్తుంది అంటే కాళ్ళు చేతులు లయబద్ధంగా ఆడించరు అంటారు కానీ ఇక్కడ డైరెక్టర్ రేవంత్ కానీ అలాగే సంధ్య రాజు కానీ అర్థం చేసుకుని చేసింది అంటే నాట్యం అనేది ఒక కథని చాలా అందంగా తెలియచెప్పడం అని కరెక్టే ఇదివరకు పురాణాల్లో కానీ లేదా వాటిలో కానీ కొన్ని కొన్ని చరిత్రకు సంబంధించినవి కొన్ని విషయాలు ప్రజలకి ఎంటర్టైనింగ్ వేలో తెలియచేయడం కోసం చేసే ప్రయత్నం నాట్యం అనుకోవచ్చు సో అదే మీరు ఇందులో చెప్పాలని ప్రయత్నం చేశారు వెరీ గుడ్ మంచి ప్రయత్నం నాట్యం అనేది కథ ఎలా స్ఫూరించింది వీళ్ళ యంగ్స్టర్స్ ఇంకా కమర్షియల్గా తీయాలనుకుంటారు ఇందులో కమర్షియల్ ఈవెంట్స్ కూడా ఇంక్లూడ్ వచ్చు నమస్తే కానీ ఇలాంటి కథ తీసుకో అనిపించింది ఏంటి అంటే సార్ బీయింగ్ ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది మా మూవీ ఎలా హౌ ఐ కెన్ మీకు డిఫరెంట్ అనుకున్నప్పుడు అంటే ఎవరైనా కమింగ్ విత్ లవ్ స్టోరీస్ ఆర్ రొమాంటిక్ స్టోరీస్ ఆర్ కామెడీ మూవీస్ ఐ థాట్ దట్ అలా కాదు వాట్ కెన్ ఆఫ్ మూవీ చేస్తే గుర్తుండిపోద్ది అంటే ఇప్పటికీ కూడా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇఫ్ క్లాసిక్ మూవీస్ అని అంటే స్వర్ణ కమలం శంకరభర్ణం అలాంటివి అంటారు బట్ అవి ఇప్పుడు తీయలేము సెట్ అంటారు కదా సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఛాలెంజ్ ఫర్ ద యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ అలాంటి సబ్జెక్ట్స్ తీసుకొని బట్ ఇప్పుడున్న ఎక్విప్మెంట్ కానీ టెక్నిక్స్ కానీ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ చేయగలిగితే డెఫినెట్లీ ఆడియన్స్ విల్ ఎంకరేజ్ దట్ అని చెప్పి అనిపించి అథవాట్ ద వెరీ గుడ్ ఛాలెంజ్ అని ఐ మేడ్ దిస్ మూవీ అండి నాట్ చెప్పాలంటే ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి సినిమా తీసి దీన్ని జస్టిఫై చేసి ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక క్లాసిక్గా నిలిచిపోవాలని ఆశాభావంతో చేయటం అన్నది ఇట్స్ డేర్ ఫీట్ దీనికి మీరు చేయటం అనేది ఇట్స్ ఇట్స్ వరం చెప్పాలంటే గ్రేట్ ఛాలెంజ్ మీకు అంటే చాలా మంది అలా అంటే ఈ సినిమా నాట్యం చూసిన తర్వాత నన్ను చూసి నువ్వేంటి కుర్రోడ్లోనే ఇలాంటి సినిమా నాట్యం తీసేవి ఏంటి అంటారు కానీ సార్ అది ఎప్పుడైనా ఆలోచిస్తే నాకే భయం వేస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనవి కాదా అంటే వైట్ ఇస్ సో ఫర్ ఐ ఫెల్ట్ లైక్ అవర్ తెలుగు కల్చర్ అంటే ఈ సినిమాలో నాట్యం ఒకటే కాదు సార్ ఐ ట్రై టు షో తెలుగు కల్చర్ ఆల్సో లైక్ ద వే వీ డ్రెస్ ద వే ద ఆర్కిటెక్చర్ ద వే వీ స్పీక్ అండ్ ఎస్పెషల్ ద ఎమోషన్స్ బిట్వీన్ దస్ అంటే తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఎమోషన్స్ అంటే ఎస్ సార్ సో ఇఫ్ యూ సీ మూవీ స్టోరీ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన నుండి ఒక తెలుగుతనం కనబడుతుంది సార్ సినిమాలోని ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ జనరేషన్ టు డ్రింగ్ ఆల్ దోస్ ఎలిమెంట్ అవన్నీ రూట్స్ దే ఆర్ బేసిక్స్ బేసిక్స్ అవన్నీ ఏంటి ఏమో కొత్త తనానికి వెళ్ళాలని చెప్పి ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ స్కేర్ దెడ్ వన్ మోర్ జనరేషన్ హ్యాపీ టు బి లాస్ట్ ఫర్ ఎవర్ అని చెప్పి అవన్నీ నేను తీసుకొచ్చి చూపించాను సార్ సినిమాలో నేను చూస్తున్నా ఈ నాట్ షో కానీ నాకు మళ్ళీ మేము కలిసినప్పుడు సంధ్య నాకు వివరించిన విధానంలో కానీ నాకు అంటే అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ తోటి పోలుస్తాను అనుకోడు పోలిక కాదది ఆయన గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తారా అని అనిపిస్తుంది నాకు ఇది ఎందుకంటే ఇంకా అలాంటి సినిమాలకి మన కల్చర్ మన ట్రెడిషన్ మన కళలు పట్ల సంగీతం కానివ్వండి నాట్యం కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ దాని మీద విశ్వనాథ్ గారికి ఉన్నటువంటి గ్రిప్పు కానీ ఆయనకున్న ప్యాషన్ కానీ దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి మర్చిపోతున్న జనరేషన్స్కి తెలియచేయాలన్న ప్రయత్నం కానీ అంత ఇంత కాదు అలాంటి ప్రయత్నం చేస్తున్న యంగ్ డైరెక్టర్గా రేవంత్ నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అండ్ రావాలి యంగ్ జనరేషన్స్కి మన కల్చర్ ఏంటి మన రూట్స్ ఏంటి మన సాంప్రదాయాలు ఏమిటి మన కళలు ఏమిటి అని మర్చిపోయే పరిస్థితులు ఆసన్నమవుతున్నటువంటి ఈ తరుణంలో మీలాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మనస్ఫూర్తిగా అభినందిస్తాను దానికి ఆలంబనగా దానికి ఎంతో ప్యాషన్ తోటి సంధ్య రాజు ముందుకు రావటం అన్నది మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు హవ్ షీ బిలాంగ్స్ టు కేమ్ ఫ్రమ్ ఎ బిగ్ ఫ్యామిలీ ఇంకా డబ్బు కోసం అని కాదు తన ప్యాషన్ ఈ కళల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది సంచా నువ్వు నువ్వు నీకెలాగా ఇది ఫస్ట్ టైం వినిపించగా నీకు ఎలా అనిపించింది ఏంటి ఇందులో కమర్షియల్గా వైబులో కాదా కమర్షియల్ హిట్ అవుతుందా లేదా కేవలం నేను మాత్రమే కనపడతాను అది చాలనా కానీ మా డబ్బు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి మీరు ఈరోజు మా నాట్యం సినిమాని సపోర్ట్ చేయటం ఇది బియాండ్ మన మా డ్రీమ్స్ అనమాట మూవీ స్టార్ట్ చేసేటప్పుడు జోక్ కింద యూనో సెట్స్లో అంతా మాట్లాడతాం మూవీ బాగుంటే ఒక్కసారి చిరంజీవి గారిని కలిసి ఇలా చూపిస్తే ఎంత బాగుంటుంది అంటే ఏ జరగదు అలా అని అనుకున్నాము సో ఇది నిజంగా ఒక కళ నిజంగా వచ్చింది మీరు మా ముందు ఇలా కూర్చుని మాట్లాడటం చాలా అదృష్టంగా ఉంది అవును మీరు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగింది చాలా పెద్ద ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండేది కానీ చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే ప్రజల నుంచి నాకు ఒక రెస్పెక్టు ఒక రికగ్నిషన్ ఒక ప్రేమ కావాలి అది నాకు చిన్నప్పుడు మా డాన్స్ స్కూల్లో తెలిసింది చిన్నప్పుడు మా మమ్మీ డాన్స్ స్కూల్లో పెట్టినప్పుడు ఎంతోమంది బ్యూటిఫుల్ డాన్సర్స్ నా కళ్ళు ముందు చేసేవారు అండ్ అంతకుముందు ఆయన స్టూడెంట్స్ ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఆయన స్టూడెంట్స్ జయలలిత గారు మా గురుగారు స్టూడెంట్స్ వీళ్ళందరూ శోభన హేమమాలిని చిన్న సత్యం గారు సో చిన్నప్పటి నుంచి నాకు అది బాగా రిజిస్టర్ అయింది ఇది డబ్బులతో కొనే కొనటం కాదు హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ పెడితే ప్రజలు జనాలు అందరూ ప్రేమిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు నాకు అది కావాలి లైఫ్లో అని లైఫ్ లాంగ్ డాన్స్ మీద డెడికేట్ చేశాను ఈ జర్నీలో మిమ్మల్ని కలవటం మీరు చాలా పెద్ద గ్రేట్ డాన్సర్ అండి మీ మూవీస్లో అంత ఐకానిక్ సో ఇట్ ఈస్ ఇట్ ఇస్ ఇన్ దిస్ జర్నీ త్రూ దిస్ యూనివర్స్ మీరు ఒక పెద్ద సన్ ఆర్ స్టార్ లాగా టు గివ్ అస్ బ్లెస్సింగ్స్ ఆన్ ఆ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ప్యాషను ఇంత అవగాహన ఇంతగా ఈ డ్యాన్స్ మీద ఉండటం అన్నది ఐ థింక్ ఈ సినిమా ద్వారా మరిన్ని కోట్ల మందికి చేరుతుంది అది గ్రేట్ మీడియం ఫిలిం ఇది అనేది సో అలాంటి దాన్ని ఈరోజు మీరు ఎంబ్రేజ్ చేసుకుని దాని ద్వారా మీ టాలెంట్ని ప్రజెంట్ చేయాలని చూస్తున్నావే ఇది హృదా కాదు ఇది సో మీ ఇద్దరి కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంటున్నాను ఎందుకంటే నీకు డైరెక్ట్గా పైకి రావాలనుకున్నప్పుడు ఎనీ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొని చేయొచ్చు అలా కాకుండా నాట్యం గురించి చేసేవంటే నీకు దీని పట్ల ఎంతో అవగాహన ఎంతో ఫ్యాషన్ ఉంది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కానీ పర్ఫెక్ట్ మనిషిగా అండ్ సంధ్య మీకు ఎంకరేజ్ చేయటం కానీ తను నిర్మాత రావటం అని తనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయటం అనేది నిజంగా పెర్ఫెక్ట్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలనుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండ్ ఇంత చిన్నవాడి వై ఉండి ఫస్ట్ టైం డెబ్యూ ఫిలిమ్గా నాట్యం చేయటం అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్ ఇది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడాను కమర్షియలే కమర్షియలే కాకుండా ఇలాంటి ప్యాషన్తో సినిమా చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం నాకుంది అంటే మనకి చెప్పాలంటే శంకరాభరణం ముందు శంకరాభరణం తరువాత అంటారు సినిమా ఇండస్ట్రీ అనేది అంటే ఈ సినిమా శంకరాభరణం ఎలాగ ఆదరించారు అనేది ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అదొక క్లాసిక్ అది అండ్ నాట్యం కూడా ఆ తరహాగా మీరు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళ ప్రజాశీస్సులు ప్రేక్షక ఆశీస్సులు మీకు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఐ విష ఆల్ ద వెరీ బస్ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ ది ఎంటైర్ కాస్టర్డ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ క్యూరియస్‌లీ వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది ఈ సినిమా ఇప్పుడు చూడొానా ఉత్సాహం నాలో కూడా ఉంది ఐ థింక్ ఆల్ ది వెరీ బెస్ట్ రేవంత్ అండ్ గాడ్ బ్లెస్ యు గుడ్ లక్ మా గాడ్ బ్లెస్ యు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం కామెంట్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి